హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్లో సెకండ్ ప్రాపర్టీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ దట్ ఈస్ టిండాల్ ఎఫెక్ట్ టిండాల్ ఎఫెక్ట్ సో లెట్ అస్ డిఫైన్ టిండాల్ ఎఫెక్ట్ అసలు టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటండి అంటే చాలా సింపుల్ అండి ఇది చూడండి ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొల్లాయిడల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టిండాల్ ఎఫెక్ట్ అండి ద రిజల్ట్ ఈస్ వెరీ సింపుల్ యూ కెన్ సీ ద పాత్ ఆఫ్ ది లైట్ బికాస్ ఆఫ్ అ టిండాల్ ఎఫెక్ట్ సో టిండాల్ ఎఫెక్ట్ అంటే మీరు ఒక కొల్లాయిడల్ సొల్యూషన్ ద్వారా లైట్ని పంపించినప్పుడు ఆ పాత్ ఆఫ్ ది లైట్ని మీరు చూడగలిగితే అదే టిండాల్ ఎఫెక్ట్ అండి ఓకేనా ఇక్కడ మీరు చూడండి సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకుందాం సో నేను త్రీ డిఫరెంట్ సొల్యూషన్స్ ఇక్కడ తీసుకున్నాను ట్రూ సొల్యూషన్ ఉంది కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంది సస్పెన్షన్ ఉంది నేను ఒక లేజర్ లైట్ని ట్రూ సొల్యూషన్ ద్వారా పంపించండి ట్రూ సొల్యూషన్ అంటే దీంట్లో గుర్తించుకోండి సొల్యూట్ ఉంటుంది సాల్వెంట్ ఉంటుందండి అవునా బట్ ట్రూ సొల్యూషన్స్ పార్టికల్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది అంటే మనకు అప్రాక్ మనకు లెస్ దాన్ వన్ నానోమీటర్ ఓకేనా సో ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ అయితే చాలా తక్కువ కాబట్టి మీకు ఈ వైపు ఎంటర్ అయిన లైట్ ఈ వైపు వచ్చేస్తుందండి అంటే ఇక్కడ మీకేంటంటే ఈ సొల్యూషన్లో ఉండే సొల్యూషన్ ద్వారా మీరు లైట్ని మీరు చూడలేరు యూ కెనాట్ సీ ద పాత్ ఆఫ్ ది లైట్ అంటే పా లైట్ ఇలా పాస్ అవుతుంది సో ఇక్కడ మీకు ఇలా ఈ పాత్ అంటే ఈ మార్గం లైట్ ఎలాగైతే ఇలా ఇలా మూవ్ అవుతుందో ఈ పాత్ని మీరు ట్రూ సొల్యూషన్స్లో మీకు ఎగ్జిబిట్ చేయదు ఓకే అదే మీరు కొల్లాడల్ సొల్యూషన్ తీసుకున్నారనుకోండి ఇక్కడ మీకు పార్టికల్ సైజు ట్రూ సొల్యూషన్స్ కంటే ఎక్కువగా ఉంటుందండి అంటే మనకు హండ్రెడ్ నానోమీటర్స్ నుంచి థౌజండ్ నానోమీటర్స్ పార్టికల్ సైజ్ మనకు కొల్లాయిడల్ సొల్యూషన్స్లో ఉంటాయి సో ఎప్పుడైతే మీరు ఇలా లైట్ని పాస్ చేస్తున్నారో ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ ద్వారా ఆ పార్టికల్స్ ఆ కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉండే పార్టికల్స్ ఆ లైట్ని స్కాటర్ చేస్తాయి ఇలా పంపించిన లైట్ని అవి వేరియస్ డైరెక్షన్స్లో అవి స్కాటర్ చేస్తాయి స్కాటరింగ్ అంటే ఏంటంటే చెదర కొడతాయండి ఓకేనా సో లైట్ ఇలా పాస్ చేశారు ఈ కొల్లాయిడల్ పార్టికల్ ఇట్స్ గోయింగ్ టు స్కాటర్ ద లైట్ ఓకే సో స్కాటరింగ్ అంటే ఆ లైట్ని వేరియస్ యాంగిల్స్లో చెదరగొట్టడం ఓకేనా రైట్ రిఫ్లెక్ట్ చేయడం రిఫ్లెక్ట్ చేయడం ఓకేనా సో మనకు కొల్లాయిడల్ సొల్యూషన్ ఎప్పుడైతే ఇలా కొల్లాయిడల్ పార్టికల్స్ లైట్ని స్కాటర్ చేస్తాయో అప్పుడు మీకు ఆ పాత్ ఆఫ్ ది లైట్ సో ఇది ఇలా మూవ్ అవుతుందండి లైట్ ఓకే సో ఈ పాత్ ఆఫ్ ది లైట్ మీరు క్లియర్గా చూడగలరు అదే సస్పెన్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సస్పెన్షన్స్ సస్పెన్షన్స్లో పార్టికల్ సైజు గ్రేటర్ దాన్ థౌజండ్ నానోమీటర్స్ ఉంటుందండి అంటే బిగ్గర్ వెరీ బిగ్గర్ పార్టికల్ సైజ్ కంపేర్ టు కొల్లాయిడ్స్ సో సస్పెన్షన్స్లో మనకు మీరు చాలా క్లియర్గా స్కాటరింగ్ చూడొచ్చు అండ్ మీకు సస్పెన్షన్స్లో పార్టికల్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయండి నేకడైకి ఓకేనా రైట్ సో ఇలా మనకు లైట్ని మనం పంపించిన లైట్ని కొల్లాయిడల్ పార్టికల్స్ స్కాటర్ చేస్తాయి ఆ ప్రాపర్టీయే మనకు టిన్ డాల్ ఎఫెక్ట్ సో మనకు కొల్లాయిడ్స్ డాల్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తాయి సస్పెన్షన్స్ డాల్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తాయి బట్ ట్రూ సొల్యూషన్స్ మాత్రం టెండాల్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేయవు సో కాబట్టి మనము వీ కెన్ యూజ్ ద టెండాల్ ఎఫెక్ట్ టు డిటెక్ట్ వెదర్ ద గివెన్ సొల్యూషన్ ఈస్ ట్రూ సొల్యూషన్ ఆర్ నాట్ మనకి ఇచ్చిన సొల్యూషను కొల్లాయిడా లేదు ట్రూ సొల్యూషన్ మనకు తెలియాలి అంటే జస్ట్ ఆ సొల్యూషన్ ద్వారా లైట్ పాస్ చేయండి లైట్ పాస్ చేసినప్పుడు మీరు ఆ పాత్ ఆఫ్ ది లైట్ని మీరు చూడగలిగితే ఓకే అటువంటి సొల్యూషన్ మనకు కొల్లాయిడ్ ఆర్ సస్పెన్షన్ ఓకేనా స్టూడెంట్స్ రైట్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సో ద స్కాటరింగ్ ఆఫ్ లైట్

సో టిండాల్ ఎఫెక్ట్ ఈస్ డిస్ప్లేడ్ బై ఆల్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అండ్ సస్పెన్షన్స్ ఇందాక చూసామండి దెర్ఫోర్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు వెరిఫై ఇఫ్ ఏ గివెన్ సొల్యూషన్ ఈజ్ ఏ కొల్లాయిడ్ మనకి ఇచ్చిన సొల్యూషన్ కొల్లాయిడా కాదా మనము టిండాల్ ఎఫెక్ట్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయచ్చు ఓకేనా స్టూడెంట్స్ రైట్ దెన్ వెన్ లైట్ పాస్డ్ త్రూ ట్రూ సొల్యూషన్స్ వి కెనాట్ సీ ద పాత్ ఆఫ్ ది లైట్ బికాస్ ద పార్టికల్ సైజ్ ఈస్ లెస్ దెన్ వన్ నైనోమీటర్ వెరీ స్మాల్ పార్టికల్స్ వెరాజ్ ఇఫ్ యూ పాస్ ద లైట్ త్రూ ద కొల్లాయిడల్ సొల్యూషన్ వేర్ ద పార్టికల్ సైజ్ హండ్రెడ్ నేనోమీటర్స్ టు థౌజండ్ నానోమీటర్ రేంజ్ యూ కెన్ సి ద స్కాటరింగ్ అండ్ పాత్ ఆఫ్ ది లైట్ ఇఫ్ ద కొల్లాయిడల్ ఇఫ్ ద సస్పెన్షన్ ఈజ్ ఎక్స్పోజర్డ్ టు ద లైట్ వేర్ ద పార్టికల్ సైజ్ ఈస్ గ్రేటర్ దాన్ థౌజండ్ నానోమీటర్స్ యూ కెన్ సీ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ క్లియర్లీ సో మోర్ క్లియర్గా మనకు సస్పెన్షన్స్లో స్కా పాత్ ఆఫ్ ది లైట్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఓకేనా రైట్ దెన్ వాట్ ఆర్ ద డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫార్ టెండాల్ ఎఫెక్ట్ అంటే మనము టెండాల్ ఎఫెక్ట్ని మనము ఎక్కడెక్కడ చూడొచ్చు అని అంటే మీరు సినిమా హాల్కి వెళ్ళారు ఓకే సినిమా చూస్తున్నారు అప్పుడప్పుడు మీరు ప్రొజెక్టర్ని కూడా చూసారంటే ప్రొజెక్టర్ నుంచి మనకు లైట్ మనకు రిలీజ్ అవుతుంది స్క్రీన్ మీదకి పడుతుందండి అవునా రైట్ మీరు ఆ లైట్ని అబ్జర్వ్ చేస్తారు అంటే మీకు క్లియర్గా పాత్ ఆఫ్ ది లైట్ అంటే ప్రొజెక్టర్ నుంచి ప్రొజెక్టర్ నుంచి లైటు స్క్రీన్ మీద పడ్డం మీరు క్లియర్గా చూడొచ్చండి అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఆ లైట్ పాత్ ఆఫ్ ది లైట్ మీరు ఆ లైట్ ఏ మార్గంలో వెళ్తుందో మీరు చూస్తున్నారు కదా ఆ మార్గంలో మీకు అక్కడక్కడ మినుకు మినుకుమంటూ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా మీరు చూడొచ్చు ఓకేనా సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ థియేటర్లో ఉండే ఎయిర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ ప్రొజెక్టర్ నుంచి రిలీజ్ అయిన లైట్ని అవి స్కాటర్ చేస్తున్నాయి కాబట్టి లైట్ ఏ వైపు వెళ్తుందో పాత్ ఆఫ్ ది లైట్ మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు దట్ ఈస్ కాల్డ్ యాజ్ టిండాల్ ఎఫెక్ట్ ఓకే దెన్ అదే విధంగా క్లౌడీ డేస్లో ఫాగీ డేస్లో మనకు రైనీ డేస్లో మీరు మోటార్ సైకిల్ నుంచి వచ్చే హెడ్లైట్ బీమ్ ఆ బీము క్లియర్గా మీకు కనిపిస్తుందండి మీ హెడ్లైట్ నుంచి రిలీజ్ చేసిన బీమ్ మీరు క్లియర్గా చూడొచ్చు ఎందుకంటే ఆ ఫాగీ కండిషన్స్లో ఉండే డస్ట్ కూడా ఆ లైట్ని స్కాటర్ చేస్తుంది అండ్ దీంతోపాటు సన్లైట్ స్ట్రీమింగ్ త్రూ ఏ డస్టీ రూమ్ మీరు ఒక రూమ్లో ఉన్నారు ఓకే ఆ రూమ్లో మీరు ఒక కిటికీ ఓపెన్ చేశారు ఓకే సో మనకు సన్ లైట్ ఎంటర్ అవుతుంది ఆ రూమ్లోకి త్రూ దట్ విండో ఓకే సో మీరు ఆ పాత్ ఆఫ్ ది సన్ లైట్ మీరు చాలా క్లియర్గా చూడగలరు ఇది కూడా మనకు టిండాల్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్ అండి సిమిలర్గా సన్ బీమ్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్ సో క్లౌడ్స్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే సన్ బీమ్ కూడా మనకు అట్మాస్పియర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ ఆ సన్ లైట్ని స్కాటర్ చేస్తాయి ఆ లైట్ని స్కాటర్ చేస్తాయి కాబట్టి మీకు టెండాల్ ఎఫెక్ట్ మీరు చూడొచ్చు ఇవి మనకు ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అ టిన్ ఎఫెక్ట్ దెన్ దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్ ఫర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అదేంటంటే కండిషన్ నెంబర్ వన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైటు పార్టికల్ సైజు సేమ్ రేంజ్లో ఉండాలండి ఓకేనా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ లార్జ్ ఉండకూడదు పార్టికల్ సైజ్తో కంపేర్ చేస్తే స్మాల్ ఉండకూడదు పార్టికల్ సైజుతో కంపేర్ చేస్తే అంటే పార్టికల్ సైజు కొల్లాయిడల్ పార్టికల్ సైజు ఆ పార్టికల్ సైజు మీదకి వచ్చే ఆ లైట్ వేవ్ లెంగ్త్ రెండు సేమ్ రేంజ్లో ఉంటే మాత్రమే ఆ లైట్ అనేది స్కాటర్ అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ సోర్స్ నుంచి లైట్ వస్తుంది సన్ ఐ మీన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తున్నాయి ఓకే అండ్ ఈ ఈ లైట్ని మనకు కొల్లాయిడల్ సొల్యూషన్ నుండి ఈ పార్టికల్ స్కాటరింగ్ చేస్తుంది ఇక్కడ నేను స్కాటర్డ్ లైట్ అని కొల్లాయిడల్ సొల్యూషన్ ద్వారా ఓకేనా సో లైట్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ హిట్టింగ్ ద కొల్లాయిడల్ పార్టికల్ అండ్ ద కొల్లాయిడల్ పార్టికల్ ఈజ్ రిసీవింగ్ లైట్ ఎనర్జీ

లోయర్ పార్టికల్ సైజ్ సో ద పార్టికల్ సైజ్ ఈస్ వెరీ స్మాల్ దర్ హెస్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ది గివెన్ లైట్ ఇస్ వెరీ హై దట్ ఈస్ విజిబుల్ లైట్ ఇస్ వెరీ హై సో దేర్ ఈస్ నో స్కాటరింగ్ ఇన్ ది కేస్ ఆఫ్ ట్రూ సొల్యూషన్స్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ వెరీ లోయర్ పార్టికల్ సైజ్ సో మనకి ఈ విధంగా కొల్లాయిడల్ పార్టికల్స్ కొల్లాయిడల్ సొల్యూషను ద్వారా మీరు లైట్ పాస్ చేసినప్పుడు ఆ లైట్ బీమ్ని ఆ పాత్ ఆఫ్ ది లైట్ని ఆ లైట్ ప్రవహించే మార్గాన్ని మీరు క్లియర్గా చూడగలరు ఈ ఎఫెక్ట్నే టిండాల్ ఎఫెక్ట్ అని అంటాము ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద కొల్లాయిడల్ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ బై ద సస్పెన్షన్ పార్టికల్స్ దట్ రిజల్ట్స్ ఇన్ క్లియర్ విజిబిలిటీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ది లైట్ ఈస్ కాల్డ్ యాజ్ టిండాల్ ఎఫెక్ట్ టిండాల్ ఎఫెక్ట్ ఈస్ షోన్ బై ద కొల్లాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ ఇట్ ఈస్ నాట్ షోన్ బై ద ట్రూ సొల్యూషన్స్ బికాస్ True solutions are having a lower, very lower particle size of less than 1 nanometer. So, that is about Tyndall effect students. Thank you.